మాజీ మంత్రి వివేకా హత్యపై కేసు రోజు రోజుకి కీలక వలుపులు తిరుగుతుంది. వివేకా హత్యపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. వివేకా మరణించినట్లు శివప్రకాష్ రెడ్డి తనకు చెప్పారన్నారు. తాను అప్పటికే జమ్మలమడుగు వెళ్తున్నానని, పులివెందుల రింగ్ రోడ్డు దగ్గరున్నప్పుడు కాల్ వచ్చిందన్నారు ఆయన. వివేకా నో మోర్ అని ఫోన్లో చెప్పారని, అప్పుడు నేను ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా అని అడిగానన్నారు. తాను వెళ్లకముందే వివేక రాసిన లేఖ సెల్ఫోన్ను దాచేశారన్నారు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దని వివేక లేఖ రాశారన్నారు. లేఖ సెల్ఫోన్ దాచమని రాజశేఖర్ రెడ్డి చెప్పారని అవినాష్ రెడ్డి వెల్లడించారు. వివేక హత్య కేసులో ఆ లెటరే కీలకమని అవినాష్ రెడ్డి చెప్పారు. అలాంటి లేఖను ఎందుకు దాచారని అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన సమాధానం హాస్యాస్పదమని తెలిపారు. లెటర్లో డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేశారని వివేక రాశారన్నారు. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేక లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి తమకు చెప్పారని అవినాష్ రెడ్డి వెల్లడించారు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా అని ప్రశ్నించానని, ఆ లెటర్ పై సిబిఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదో అర్థం కావడం లేదని వాపోయారు. లెటర్ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం అతిపెద్ద తప్పని, ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.